తోటవాణి కమలంగూటికి చేరుతున్నారా? టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి తోట కుటుంబంతో దౌత్యం నడిపినట్లు తెలుస్తోంది. రామ్మాధవ్ ఆదేశాలతో కాపు సామాజిక వర్గానికి చెందిన తోట కుటుంబాన్ని పార్టీలోకి తీసుకొచ్చేందుకు సుజన రంగంలో దిగారు. ఇందులో భాగంగా ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తోటవాణి కూడా చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తోటవాణి ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. పెద్దపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మాజీ డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో కొంతకాలంగా రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్నారు తోటవాణి. భర్త మాజీ మంత్రి మాజీ ఎంపీ తోట నరసింహం ఆరోగ్యం సరిగా లేకపోవడంతో రాజకీయాలకు దూరమయ్యారు. కాంగ్రెస్ లో ఉన్న తోట నరసింహం 2014 ముందు టీడీపీలో చేరారు. ఆయనకు కాకినాడ ఎంపీ సీటిచ్చారు. గెలిచిన తర్వాత టీడీపీ లోక్సభ పక్ష నేత పదవి కూడా ఇచ్చారు. అయితే 2019 నాటికి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తోటవాణి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్నికలకు ముందు జగ్గంపేట పెద్దాపురం అసెంబ్లీ సీట్లు అడిగారు. కాదని చంద్రబాబు ప్రత్యామ్నాయం చూపించినా వారు అంగీకరించలేదు. దీంతో జనసేనతో చర్చలు జరిపారు. కానీ చివరకు జగన్ పిలుపుతో వైసీపీలో చేరారు. పెద్దపురం టికెట్ వాణికి కేటాయించారు. స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. దీంతో సైలెంట్ గా ఉన్న తోట కుటుంబంపై బీజేపీ నాయకులు దృష్టి పెట్టారు. జిల్లాలో కాపు సామాజిక వర్గం కీలకం కావడంతో తోటవాణిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె మెట్టనిల్లు తోట కుటుంబానికి జిల్లాలో పేరుంది. ఇక ఆమె తండ్రి మెట్ల సత్యనారాయణ, ఆయన కూడా రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు ఉన్నారు. మంచి నాయకుడిగా, ప్రజా మనిషిగా పేరుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆయన కూతురుగా తోటవాణి కూడా రాజకీయ వారసత్వం కొనసాగిస్తున్నారు. సమైక్య ఉద్యమంలో పాల్గొన్నారు. దీక్ష చేసి మంచి పేరు సంపాదించారు. ఆమెను బీజేపీలోకి తీసుకుంటే పార్టీ సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తోంది. బీజేపీలో తోటవాణి చేరికపై ఇప్పటికే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే దీనిపై విమర్శలు వస్తున్నాయి. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వాణి విఫలమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో రాజకీయంగా ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇటీవల ఎన్నికల్లో అదే నిజమైంది. పార్టీ మారడం, చివరి నిమిషం వరకు సందిగ్ధం వల్ల ఓటమి తప్పలేదు. ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. కానీ రాష్ట్రంలో బీజేపీ బలమెంత? ఎవరో చెప్పారని చేరినా భవిష్యత్ ఉంటుందా? రాజకీయంగా వేసే అడుగులు జాగ్రత్తగా వేయాలి. వైసీపీ అధికారంలో ఉంది, కుటుంబానికి నేపథ్యం ఉంది, అవకాశాలు ముందు ముందు వస్తాయి. కానీ ఇలా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు ఉండదని అంటున్నారు. తోటవాణి అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నారా? వెళితే రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయా? తూర్పుగోదావరి జిల్లాలో తోట కుటుంబానికి రాజకీయ నేపథ్యంలో మాజీ మంత్రి మాజీ ఎంపీ తోట నరసింహం కుటుంబం రాజకీయాల్లో ఉంది.